हेलो फ्रेंड्स, वेलकम टू बीएसके कॉम्पिटिटिव आटा यूट्यूब चैनल। फ्रेंड्स, मन की आरआरबी एनटीपीसी की संबंधी सीबीटी स्टेज वन एग्जामिनेशन अने मन की ना इरवे एमद ना मोदी काबोदी अच्छे कहींसम क्लियर चेयर ये टापिक्स बाग चदवाली स्टेज वन जस्ट क्वालिफाई सरपोदी स्टेज टू अने मन इंपारटेंट का बट्टी स्टेज वन कहींसम क्वालिफाई अेला ये टापिक्स बाग चे ये टापिक्स कांसट्रेटे बहुत चपमन चाल मंदिर सो वार कोसम वीडियो चाहमनि वीडियो चुनाव ना सो प्रति फस्ट नीचे चवर वरुक स्किप चूँ प्रति वीडियो ने लाइक प्रति सपोर्ट चाल एंकरेजिंग फर्स्ट टाइम मैं चैनल एवरना विजिटे खचिता सब्सक्राइब चुस्को फ्रेंड्स। आ डिटेल्स चूसे मुझे और इंपॉर्टेंट विषय अन अकाडमी वालू एपीपीएससी अलग टीएसपीएससी की प्रिपेयर अयेटुवंटि अभ्यर्थुल कोसम टॉप एडुकेटर्स तोटी ऑनलाइन क्लासेस अलगे कोर्सेस अनेवि कंडक्ट चेस्तुन्नारु एवरैते एसआई अलगे कांस्टेबल की गानी अलगे टीएसपीएससी एपीपीएससी की संबंधी ग्रूप टू एग्जामिनेशन्स की प्रिपेर अवुतुन्नारु वारि कोसम 20th डिसेंबर अलगे 21st डिसेंबर ना मेगा एसआई अंड पीसी अलगे मेगा ग्रूप टू पेर तोटी स्पेशल क्लासेस अनेवि मन की स्टार्ट जरिगिंदी। इवन्नी फ्री रिविजन क्लासेस अन्नमाट। ई फ्री रिविजन क्लासेस नी मीरु पोंदालंटे डिस्क्रिप्शन लो उन्नटुवंटि लिंक पै क्लिक चेसि आ लिंक ओपन अव्वाली अंटे BSK10 अनेटुवंटि कोड नी यूज चेयंडि, अप्पुडु मीकु ओपन अवुतुंदि। इवन्नी फ्री क्लासेस अन्नमाट। ई फ्री क्लासेस मीकु अन्लॉक अव्वाली अंटे BSK10 अनेटुवंटि कोड नी खच्चितंगा यूज चेसि मीरु अन्लॉक अनेदि चेयंडि। अलागे ई रोजु 20th डिसेंबर ना मनकि दीनिकि संबंधिंचिन फ्री मॉक टेस्ट अनेदि कंडक्ट चेस्तुन्नारु चांपियनशिप। एवरैते ई फ्री मॉक टेस्ट लो पार्टिसिपेट चेसि फस्ट ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ వచ్చిందో వారికి ఈ విధంగా ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది। అమెజాన్ వౌచర్స్ అనేవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట। అలాగే 22nd డిసెంబర్, 23rd డిసెంబర్ నా రక్షక్ ఎస్ఐ అండ్ పిసి పేరుతోటి లక్ష్యం అనేటువంటి పేరుతోటి పోలీస్ అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2 కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం ఈ యొక్క బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయబోతున్నారు। అండ్ ఎవ్రీడే డైలీ మనకి నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో మనకి T20 సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రీగా। ఇందులో మీరు పార్టిసిపేట్ చేసి టాప్ గా వచ్చినట్లయితే మీకు 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ అభ్యర్థులకి। అలాగే మీరు సబ్స్క్రిప్షన్ ప్యాకేజ్ తీసుకోవాలి అంటే BSK10 అనేటువంటి రిఫరల్ కోడ్ ని యూస్ చేసి 10% డిస్కౌంట్ అనేది పొందొచ్చు। కాబట్టి యాప్ ని ఇమిడియట్ గా డౌన్లోడ్ చేసుకొని మీరు దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిలో కూడా మీరు జాయిన్ అవ్వండి। ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే రైల్వేలో మనకి 3 టాపిక్లు ఉంటాయి। ఇంగ్లీష్ తప్ప మిగిలిన టాపిక్స్ అన్నీ ఉంటాయి। జనరల్ అవేర్నెస్, రీజనింగ్, అలాగే యాప్టిట్యూడ్ ఉంటుంది। జనరల్ అవేర్నెస్ లో మనకి జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్ అడుగుతారు। ఇంకా రీజనింగ్ నుంచి మనకి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ అడుగుతారు। ఇంకా మ్యాథమెటిక్స్ నుంచి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్ కి అడగడం జరుగుతుంది। మ్యాథమెటిక్స్ లో మనకి అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి। అవి ట్రిగనోమెట్రీ, జియోమెట్రీ నుంచి, అలాగే మనకి ఆల్జీబ్రా నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం ఉంటుంది। ముఖ్యంగా జనరల్ అవేర్నెస్ లో మీరు చదవాల్సినటువంటి టాపిక్స్ ఏంటంటే మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 3 టాపిక్స్ మీరు బాగా చదవాలి ఫ్రెండ్స్। ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలాగే రీసెంట్‌గా జరిగినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బిట్స్ ఉంటాయి। ఇస్రో లాంచ్ చేసినటువంటి సాటిలైట్స్ గాని లేదా ఇతర దేశాలు రిలీజ్ చేసినటువంటి సాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి। అవి బాగా చదవాల్సి ఉంటుంది మీరు। అలాగే కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ నుంచి మనకి ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి। 5 to 10 క్వశ్చన్స్ మాక్సిమం వస్తాయి। మీరు కరెంట్ అఫైర్స్ చదవాలంటే ఖచ్చితంగా 1 ఇయర్ బ్యాక్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ రైల్వేస్ కి ఖచ్చితంగా చదవాలి। వేరే ఎగ్జామ్స్ లాగా 6 మంత్స్ చదివితే సరిపోదు, ఖచ్చితంగా 1 ఇయర్, మీకు ఇంకా ఓపికంటే 1.5 ఇయర్ అనేది మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది। ఇంకా తర్వాత రీజనింగ్ చూసుకున్నట్లయితే రీజనింగ్లో 30లో మీకు 25 క్వశ్చన్స్ మీరు కంప్లీట్గా మీరు స్కోర్ చేయగలుగుతారు, అంత ఈజీగా ఉంటుంది। మీరు అనుకున్నంత టఫ్గా అయితే ఆర్ఆర్బీ స్టేజ్ 1 ఎగ్జామినేషన్ అయితే ఉండదు, ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు। మీరు టెన్షన్ పడకుండా కొంచెం మీరు కామన్ సెన్స్ కనుక యూజ్ చేస్తే మీరు రీజనింగ్లో, ముఖ్యంగా రీజనింగ్లో 25 క్వశ్చన్స్ 30కి మీరు స్కోర్ చేయగలుగుతారు। మిగిలినటువంటి 5 క్వశ్చన్స్ కొంచెం లాజికల్గా అడుగుతారు, మీరు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈ 5 క్వశ్చన్స్ని కూడా ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు। మీరు రీజనింగ్ని జస్ట్ 2 to 3 డేస్లో కంప్లీట్ చేసేయచ్చు ఫ్రెండ్స్। రీజనింగ్ ప్రాక్టీస్ చేయడం కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే 2 to 3 డేస్లో మీరు ఈజీగా రీజనింగ్ని మీరు కంప్లీట్ చేయొచ్చు। కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా యూట్యూబ్లో చాలా క్లాసెస్ ఉంటాయి, అవి చూసైనా సరే నేర్చుకోవచ్చు। తర్వాత మ్యాథమెటిక్స్కి సంబంధించి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఉన్నాయి, అవి నేను మీకు చెప్తాను, మీరు చూడండి వీడియో చివరి వరకు చూడండి। సో ఇప్పుడు టాపిక్ వైజ్ ఏ టాపిక్ నుంచి ఏ సబ్జెక్ట్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది చూద్దాము। ముందుగా రీజనింగ్ చూసుకున్నట్లయితే టాపిక్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్, వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి చూద్దాము। కోడింగ్ అండ్ డికోడింగ్ అనేది చాలా చాలా ఈజీ టాపిక్ ఇది మనకి రీజనింగ్లో। సో దీని నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, పజిల్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి,
వెన్ డయాగ్రామ్స్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సిలాజిజం ఇదే కొంచెం లాజికల్గా ఉంటుంది, లాజికల్గా ఆలోచించాల్సినటువంటి టాపిక్ సిలాజిజం. అలాగే మనకి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కింద వస్తుంది అన్నమాట, ఈ రెండు ఒకే టాపిక్స్. సో ఈ రెండు టాపిక్స్ కొంచెం లాజికల్గా అడుగుతాడు. స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, అలాగే స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ పేరుతోటి అడుగుతారనమాట. సో ఈ క్వశ్చన్స్ కొంచెం లాజికల్గా ఉంటాయి, కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాటిని ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఈ యొక్క టాపిక్స్ని ఈజీగా క్రాక్ చేస్తారనమాట. డైరెక్షన్ టెస్ట్ ఇది చాలా చాలా ఈజీ టాపిక్, 2 మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు. తర్వాత లాజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్, 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత ఇనీక్వాలిటీస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ నుంచి 2 క్వశ్చన్స్ రావచ్చు. ఎనాలజీస్ నుంచి 2 మార్క్స్. తర్వాత డెసిషన్ మేకింగ్ నుంచి 1 మార్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బ్లడ్ రిలేషన్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, దీనికి ఒక ట్రీ డయాగ్రామ్ ఉంటుంది బ్లడ్ రిలేషన్స్కి. ఆ ట్రీ డయాగ్రామ్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే చాలు బ్లడ్ రిలేషన్స్ని ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతారు. ఇంకా డేటా సఫిషియన్సీకి సంబంధించి 1 క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సీటింగ్ అరేంజ్మెంట్ ఇది ఎవరైతే బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ క్వశ్చన్స్ వాళ్ళకి కేక్ వాక్ అనమాట. 1 క్వశ్చన్ కాదు 10 క్వశ్చన్స్ ఇచ్చినా కూడా ఈజీగానే క్రాక్ చేస్తారు. రైల్వేస్లో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ అనేది సింపుల్గానే అడుగుతాడు, సర్కిల్ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ లేదా స్క్వేర్ టైప్ కానీ అడుగుతాడు. మరీ మన బ్యాంకింగ్లో అడిగినంత టఫ్గా అయితే ఉండదు. తర్వాత నంబర్ సిరీస్ అనేది మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. స్క్వేర్స్ టైప్లో అడుగుతాడు లేదా క్యూబ్స్ టైప్లో అడుగుతాడు. సో మీరు ఈజీగా ఈ యొక్క టాపిక్ను కూడా క్రాక్ చేయొచ్చు. సో రీజనింగ్లో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా మీరు ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలిగేటువంటి టాపిక్ ఏదైనా ఉందంటే 3 టాపిక్లో రీజనింగే. కాబట్టి రీజనింగ్ని మాత్రం అంత ఈజీగా తీసుకోవద్దు, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం ప్రాక్టీస్ చేయండి, మీరు ఈజీగా మంచి మార్కులు అనేది మీరు తెచ్చుకోగలుగుతారు. తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్, మీరు జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్లో మీరు ముందుగా బాగా చదవాల్సినటువంటి టాపిక్స్ వచ్చేసి మీరు జనరల్ సైన్స్ అనేది బాగా చదవండి. మనకి రైల్వేస్లో ఎక్కువగా సైన్స్ నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ 4 టాపిక్లు అసలు వదిలిపెట్టొద్దు, అవి బాగా చదవండి. అన్ని టాపిక్స్ చదవండి, ఇంటర్మీడియట్ బుక్స్ తెచ్చుకొని అయినా చదవండి, వాటి నుంచి ఎక్కువగా మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఆ తర్వాత మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి టాపిక్స్ ఇండియన్ హిస్టరీ, మొత్తం 7 క్వశ్చన్స్ వరకు అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇంకా ఇండియన్ జియోగ్రఫీ నుంచి 6 క్వశ్చన్స్ వరకు అడుగుతారు. మన ఏపీ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ నుంచి క్వశ్చన్స్ ఏవి రావు, బట్ ఇండియన్ జియోగ్రఫీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో అవి బాగా చదవండి. కరెంట్ అఫైర్స్ నుంచి ఇక్కడ 4 అన్నాడు కానీ ఖచ్చితంగా 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్, కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇండియన్ పాలిటీ నుంచి చాలా ఈజీ టాపిక్ ఇది. ఇండియన్ పాలిటీ అనేది చదివే కొద్దీ ఇంకా చదవాలనిపించేటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ పాలిటీ మాత్రమే. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ టాపిక్. సో 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బయాలజీ నుంచి మాత్రమే 4 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్, మనకి బయాలజీ నుంచే 4 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా స్టాటిక్ జనరల్ నాలెడ్జ్ అంటే మిస్లేనియస్ క్వశ్చన్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, ప్రతి బుక్లో లాస్ట్లో ఇస్తారు, అవి బాగా చదవండి, మగ్గప్ చేసేయండి బాగా అవి. తర్వాత ఫిజిక్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ నుంచి ఖచ్చితంగా 2 క్వశ్చన్స్ వస్తాయి. అందులో 1 క్వశ్చన్ ఎబ్రివేషన్స్కి సంబంధించి ఉంటుంది. ర్యామ్ అంటే ఏంటి, రామ్ అంటే ఏంటి, యూఆర్ఎల్ అంటే ఏంటి, ఇలాంటివి అడుగుతారనమాట. అవి బాగా ఎబ్రివేషన్స్ అన్నీ చదవండి ఏది వదలకుండా. స్పోర్ట్స్ నుంచి ఖచ్చితంగా 1 క్వశ్చన్ వస్తుంది లేదా 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇన్వెన్షన్స్, డిస్కవరీస్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. స్పేస్ అండ్ డిఫెన్స్ నుంచి, అలాగే బుక్స్ అండ్ ఆథర్స్ నుంచి, ఇంకా మిగిలినటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 1 క్వశ్చన్స్ చొప్పున వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. మొత్తం 40 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. తర్వాత యాప్టిట్యూడ్ చూద్దాము. యాప్టిట్యూడ్లో మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. యాప్టిట్యూడ్ అనేది చాలామంది భయపడతారు మ్యాథ్స్కి సంబంధించి. మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ని కాన్సన్ట్రేట్ చేయాలి. అవేంటంటే ప్రాఫిట్ అండ్ లాస్, ఖచ్చితంగా 3 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి. అండ్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యే టాపిక్ ఏదైనా ఉంది అంటే యాప్టిట్యూడ్లో ప్రాఫిట్ అండ్ లాస్. ఆ తర్వాత స్పీడ్, టైమ్, డిస్టెన్స్ అనమాట 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. పర్సంటేజెస్ నుంచి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. తర్వాత జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ చెప్పాను కదా, అడ్వాన్స్డ్ మ్యాథ్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అడుగుతారు. ట్రిగ్నోమెట్రీ మనకి చాలా సింపుల్గా అడుగుతారు, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా, సో ఆ ఫార్ములాస్ మీదే సింపుల్గా క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఆ ఫార్ములాస్ బాగా చదవండి అండ్ కొన్ని సింపుల్ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఇంకా నంబర్ సిస్టమ్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఎల్సీఎం, హెచ్సిఎఫ్ అనేది లేకుండా అసలు టాపికే ఉండదు మనకి రైల్వేస్లో. సో ఖచ్చితంగా ఎల్సీఎం, హెచ్సిఎఫ్ నుంచి ఖచ్చితంగా మనకి 1 క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్లు ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి 2 క్వశ్చన్లు
టైమ్ అండ్ వర్క్ కొంచెం ఈజీ టాపిక్ ఇది. సో టూ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా ఎలిమెంటరీ ఆల్జీబ్రా నుంచి, ఇది అడ్వాన్స్డ్ మ్యాథ్స్ అనమాట, ఆల్జీబ్రా నుంచి ఎలిమెంటరీ అన్నాడు. సో సింపుల్ క్వశ్చన్సే ఇవి కూడా, ఏ ప్లస్ బి హోల్ స్క్యూర్, ఏ క్యూ ప్లస్ బి క్యూబ్, ఈ ఫార్ములాస్ ఏవైతే ఉంటాయో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములాస్, వాటి రిలేటెడ్ క్వశ్చన్సే అడుగుతాడనమాట. తర్వాత సింప్లిఫికేషన్, సింప్లిఫికేషన్ ఈజీగానే సాల్వ్ చేయగలుగుతారు. సో షార్ట్ కట్ మెథడ్స్ అవన్నీ కూడా నేర్చుకోండి. తర్వాత ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, డెసిమల్స్ నుంచి ఒక క్వశ్చన్, ఇంకా అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉంటుంది కదా మనకి పడవలకి సంబంధించి, ఆ క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి మనకు ఒక క్వశ్చన్ వస్తుంది, మెన్సురేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఫ్రాక్షన్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. మొత్తం 30 క్వశ్చన్స్ వరకు ఈ విధంగా కవరింగ్ అయితే అవుతుందన్నమాట. అలాగే క్లాక్స్ క్యాలెండర్స్ నుంచి కూడా ఖచ్చితంగా మనకు ఒక క్వశ్చన్ అనేది రైల్వేస్లో ఉంటుంది. ఇవి లేకుండా మనకి టాపిక్స్ అయితే, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అయితే ఉండదు. ఖచ్చితంగా క్లాక్స్ క్యాలెండర్స్ కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చాలామందికి యూజ్ అయ్యేటువంటి వీడియో ఇది. సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.